భారత గ్రామీణ నవ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో వేసవి పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నీటి కొరతను ఎదుర్కొనేందుకు ఆరుతడి పంటలే చక్కటి ప్రత్యామ్నాయమని వరంగల్ జిల్లా ఏరువాక కేంద్రం సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త ఉమారెడ్డి సూచించారు. పెర్కవేడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ అవగాహన సదస్సుకు రాయపర్తి మండలం రైతులు హాజరయ్యారు. వేసవి పంటగా 2 నెలల్లోపు చేతికొచ్చే రకాలను సాగు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కూడా పెసర్ వేసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే మనకు ఆరుతడి పంటలు అంటే ముఖ్యంగా మొక్కజొన్న కానీ నువ్వులు కానివ్వండి, ఇటు పెసర్లు కానీ, పుచ్చ సాగు కానీ, కర్బూజా ఇలాంటి కానీ, లేదా కొన్ని కూరగాయలను కానీ రైతులు చాలా మంది వేసుకొని ఉన్నారు. వేసుకోకపోతే కూడా ప్రస్తుతం వారి వారి ప్రాంతాన్ని బట్టి దగ్గరలో ఉన్న వ్యవసాయాధికారి లేకపోతే డాట్ సెంటర్ సైంటిస్ట్ యొక్క సూచనల మేరకు కూడా ఇప్పుడు కూడా కొన్ని పంటలు వేసుకునే అవకాశం ఉంది. నెల 15 రోజులు 2 నెలల లోపల పంట అయిపోయినటువంటి అన్ని రకాలను కూడా కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించి వేసుకుంటే కనుక మంచిగా ఉంటుంది. ముఖ్యంగా కొరియాండర్ ధనియాలు లాంటివి వేసుకుంటే మీకు 30 రోజుల లోపలనే మీకు క్రాప్ అయిపోతుంది. మీకు వచ్చేటన్ని కూడా శుభకార్యాలు వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ రేట్ కమ్ముకుంటే రైతులకు కూడా కొంత ఆదాయం రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పత్తి మూలలను తగలబెట్టకుండా సాళ్ళ మధ్యన కూడా ఈ కొరియాండర్ అంటే ధనియాల లాంటి కనుక చల్లుకున్నట్లయితే 4 రోజుల లోపల వస్తుంది. దాన్ని ఒకటేసారి కాకుండా కొంచెం వారం వ్యవధితోటి వివిధ టైంలలో వస్తుంది కాబట్టి ఆ సూచన పాటిస్తే సరిపోతుంది.